మహాకూటమి ఏర్పాటుతో కేసీఆర్ పాలనను అంతం చేస్తామని కోదండరాం స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు గడీల పాలన కోరుకోవడం లేదని, ప్రజాస్వామ్య పాలన కోసం తాము కృషి చేస్తామన్నారు. కుటుంబ పాలన అంతం చేసేందుకే మహాకూటమి ఏర్పాటు చేస్తున్నట్లు కోదండరాం తెలిపారు. రానున్న ఎన్నికల్లో పొత్తులు కుదరకపోతే ఒంటరిగా అయినా పోటీ చేసి సత్తా చాటుతామంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంతో మా ప్రతినిధి చిన్నారెడ్డి ఫేస్ టు ఫేస్. పొత్తులపైన ఏ విధమైన క్లారిటీతో ఉన్నారు, తర్వాత రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎదురుగా ఏ విధంగా పోటీ పడబోతున్నారు మన దగ్గర కోదండరాం సార్ ఉన్నారు, చెప్పండి సార్. ఒక మహాకూటం ఏర్పడబోతుందని అంటుంది, దానిలో కోదండరాం కూడా కీలక బాధ్యత ఉండబోతుందని కూడా వార్తలు వస్తుంది, దీన్ని ఎంతవరకు నిజం? ఎన్ని ఒకవేళ పొత్తు కుదిరితే ఎన్ని స్థితి వరకు మీరు ఒప్పుకునే అవకాశం? అందరం కలిసిపోతేది తప్ప, ఉద్యమ శక్తులు తెలంగాణలో అన్ని శక్తులు ఒకటైతే తప్ప ఇవాళ నిరంకుశ పాలన అంతం కాదు. మనం అనుకున్న ఉద్యమ ఆకాంక్షల సాధన కూడా ముందు పడకపోవచ్చు. తెలంగాణ ఈ రాష్ట్ర సమితి దుష్టపాలనను అంతం చేయటానికి ఇతర శక్తులను కూడా కలుపుకొని పోదామని నిర్ణయించుకున్నాం. ముందుగా మాకు ఈ ఎజెండా ముఖ్యం, ఉద్యమ ఆకాంక్షల ఎజెండా. ఎలయన్స్ దాని ప్రాతిపదికనే ఉండాలని. ఇప్పటి వరకు జరిగిన చర్చలో సీట్లు అనేది రానేలేదు, కేవలం ఎజెండాకు సంబంధించిన చర్చ మాత్రమే జరుగుతున్నది. మేము ప్రతిపాదన పెట్టినప్పుడే మొట్టమొదట ఉమ్మడి ఎజెండా, ఉద్యమ ఆకాంక్షల ఎజెండా ఉండాలి, దాని అమలు యంత్రాంగంలో కీలకమైన స్థానము. మూడవది గౌరవప్రదంగా మాకు సీట్లు అనేది మూడు ప్రతిపాదనలు పెడితే అన్ని పార్టీలు కూడా దానికి సూత్రరీత్యా అంగీకరించినాయి. మహాకూటంతో మీ గఠబంధన్ కాకపోతే కసం బీజేపీతో కలిసి ఇతర ఉద్యమ పార్టీలతో మీరు ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుందని కూడా లోపల చర్చ జరుగుతుంది, దీనిపైన మీరు ఇప్పటి వరకు ఒక ఆశతో ఒక చర్చ మొదలుపెట్టినాం. అది కొలిక్కి రాకుండా ఇంకో ప్రత్యామ్నాయం గురించి ఆలోచించటం ఊహించటం కూడా మంచిది కాదు, అట్లాంటిది లేదు. తర్వాత ఇంకొకసారి పొత్తు ఉంటుందా ఒంటరిగానే పోతామా అనేది అప్పుడు ఆలోచిస్తాం. ఒంటరిగా పోయే అవకాశం కూడా లేకపోలేదు, కానీ ఏమవుతుంది అనేది మేము ఆలోచన చేయలేదు, చర్చ చేయలేదు. దానిపై నేను ఎట్లా మాట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ మీద రైట్స్ కూడా కొనసాగుతుంది, అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది ముఖ్య నేతల పైన ప్రధానంగా, దీన్ని మీరే విధంగా తీసుకుంటారు? ఎవరి దగ్గరన్నా తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, కానీ నేను ఒకళ్ళ మీద తీసుకుంటే ఇంకోళ్ళ మీద తీసుకోనంటే తప్పు అవుతుంది. నిజంగా ఇవాళ మంత్రులుగా ఉన్న చాలామంది ఇళ్ళ మీద కూడా ఇదే రకంగా దాడి చేయాలి, మరి లెక్కలు ఎంత వెళ్తాయి అనేది మనం చూడాల్సే ఉంది. నిష్పక్షపాతంగా చేయమంటున్నాం, ఎవరి మీద చేసినా ఎక్కడ చేసినా నిజంగా ఆధారాలు ఉంటే చేయండి, చర్య తీసుకోవాల్సి వస్తే తీసుకోండి, కానీ ఒకళ్ళ దగ్గర తీసుకుంటాం ఇంకొకళ్ళ దగ్గర దూరం ఉంటాం అనేది కరెక్ట్ ఆలోచన కాదు. అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉంది, ప్రెసిడెంట్ రూల్ పెట్టమని అడిగినాం, ఎన్నికల కమిషన్ కూడా ఇట్లాంటివి జరుగుతాయి, మీరు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి వాటిని నివారించడానికి అని కోరినాం. మరి అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ చర్యలు తీసుకుంటుందండి ఎలక్షన్ కమిషన్ అని నేను అనుకుంటున్నాను. మొత్తానికి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తమ కీలక భూమిక పోస్తామని చెప్తున్నారు, అవసరమైన పార్టీలతో ముందుకెళ్ళి కేసీఆర్ పాలనకు అంతం అందిస్తాం, ఖచ్చితంగా వారి కుటుంబ పాలనకు చర్మగీతం పాడతాం కూడా చెప్తాను. మరోవైపు ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల కూడా ఆయన హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి, రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా వీలైతే పొత్తులు వెళ్తాము, లేదంటే ఒంటరిగానే పోటీ చేసి తమ సత్తా నిరూపించుకుంటామని కోదండరాం స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో చిన్నారెడ్డి టీవీపై హైదరాబాద్.